నాని ఇవాళ గంధం ఉంది కదా, నేను ఇవాళ ట్యూషన్ మానేస్తాలే, గంధం వేయాలిగా ఇవాళ నేను అంటాడు. ఎవరన్నా ఇట్లా మీరు వచ్చారనుకోండి, ఎవరన్నా వచ్చారనుకోండి, ఏదో ఒకటి గొప్ప గొప్ప పరిగెడతాడు, వెళ్ళి పరిగెట్టి ఆ బిస్కెట్ ప్యాకెట్లో కూల్ డ్రింక్లో ఏదో ఒకటి తెచ్చిస్తుంటారు. ఆయనది ఒక తత్వం, అదొక తత్వం అనమాట, ప్రేమ తత్వం. ఇప్పుడంటే మీరు ముందు తరాల నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీకు వస్తూ ఉన్నది మామూలుగా మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ పిల్లల సపోర్ట్ మీకే విధంగా ఉన్నది? పిల్లలు ఇంకా రావాలండి, ఇంకా రావాలి, వస్తారండి. వాళ్ళు రావడం కోసం వాళ్ళని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ తరంలోకి రావాలంటే వాళ్ళు మా పిల్లలు కాదండి, వాళ్ళు ఏదో సేవించుకొని ఉంటారు స్వామి అంతకు ముందు జన్మల్లో. సేవించుకుంటేనే ఇప్పుడు నా కొడుకనో నా మనవడనో అట్లాగా నా కూతురని ఆ రూపంలో వచ్చారు. లేకపోతే వాళ్ళు అటాచ్మెంట్ ఉంటేనే అంత ముందు జన్మల్లో వాళ్ళతో మన కడుపులో మనోడండి. ఎంత ఇప్పుడు 10 ఇయర్స్ జ్ఞానేశ్వర బావాజీ ఎంత అంటారండి ఆయన? ఇప్పుడు 3 ఇయర్స్ బాబు ఉన్నప్పుడే మస్తానయ్య గారికి రోజు వేస్తాం కదా పూజ. ఎందుకున్నాను ముజావర్త అంటాడంట, ఏంటి అన్ని ఆయనే చేస్తాడు నేనేం చెయ్యాలి మరి అని. అంటే ఆ అబ్బాయి ప్రేమ ఆర్తి రాగలగాలి, అలా రాగలిగిన రోజు ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళ జన్మ ధన్యం. బాగా చేస్తాడండి, ఎంత మళ్ళా చిన్నపిల్లల ఆటకాయితనంగా అట్లా చేయడు. శ్రద్ధ చిన్న వయసు నుంచే కూడా శ్రద్ధతో శ్రద్ధతో చేస్తాడు మెయిన్. ఏదో ఆటకాయితనంగా అట్లా ఇట్లా చేయడు, నేను చెయ్యాలి అంటాడు. నేను హారతి నేను ఇస్తాను నాని, నేను ఇస్తా నాని, నేను ఇస్తా అని సమ్మని చెప్తా ఉంటాడు చిన్నగా. నాని పళ్ళు కొరుకుతా ఉంటాడు, నేను చేస్తా నేను చేస్తా అంటుంటాడు, ఎవరిని చేయనివాడు అట్లాగా. ఆ శ్రద్ధ అండి, పిల్లలు ఆటకాయతనంగా ఆడుకోవటం అట్లా ఉంటది కదా వయసులో, అట్లా ఉండదు ఆ బాబుకి. మీకు కనిపిస్తా మీతో మాట నాకు ఎందుకు కనిపించదు, మాట్లాడమని చెప్పు నాకు చెప్పు. వస్తానే గారు అప్పుడు అట్లా చెప్పారు ఇట్లా కనిపించారు ఇట్లా అని అంటాం కదా, అన్ని అన్ని వింటాడు, బాగా అబ్జర్వ్ చేస్తాడు, అన్ని వింటాడు. ఇని నాకు కనిపించడు ఎందుకని మస్తానయ్యా నాకు చెప్పడు ఎందుకని. నాని ఇవాళ గంధం ఉంది కదా, నేను ఇవాళ ట్యూషన్ మానేస్తాలే, గంధం వేయాలిగా ఇవాళ నేను అంటాడు. తెల్లారుజామున లెగుస్తాడు. వాళ్ళ తాత ఊర్లో లేకపోతే కొంచెం ఇప్పుడు దూరంగా ఉంటున్నాం కదా, మళ్ళీ మమ్మల్ని తెచ్చేవాళ్ళు ఎవరు ఉంటారంటే ఇక్కడే పడుకుంటాం కదా, పొద్దున్నే లెగిసి చేస్తాడు ఆయన. అలా మళ్ళా లెగవును అలా ఏం ఉండదు, మూడింటికి లెగుస్తాడు, మూడింటికి లెగిసేస్తాడు మాతో పాటు. ఇప్పుడే వస్తాడు చేస్తాడు అన్ని. అగ్ని బాబా గారిని రామస్వామి బాబా గారిని మీరు సేవించుకున్నారు, ఎక్కువ మందికి తెలిసిన విషయము మస్తాన్ వాళ్ళు బాబా గారి అయితే ఇంకా మీకు కుటుంబ పరంపరలో వస్తూనే ఉన్నది. వీరు కాకుండా మీరు ఇంకా ఎవరైనా గురువులకి బాగా సన్నిహితులయ్యారా, వారు మీ మీద చూపించే కరుణ గురించి? మీరా బాబా గారు, ఆయన మళ్ళీ శివతేజ్ బాబా గారు, శివానంద్ బాబా గారు, చీరాల అవధూత గారు, ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు, శరత్ బాబుజీ గారు, జయేందర్ సరస్వతి స్వామివారి గారు, మొన్న స్వామితో కంచి స్వామివారితో తిరుపతి దర్శనానికి వెళ్ళామండి. తిరుపతి దర్శనం అంటే మామూలు విషయం కాదు, మన దగ్గర ఏదో టికెట్ ఏమీ లేకుండా వెళ్ళదు, ఎలా ఉంటామో పాటు దర్శనం అండి. ఆధార్ కార్డు ఏమీ చూపిల అంటే స్వామి అప్పుడు నైట్ చెప్పారు 11 ఇక్కడ నుంచి బయలుదేరి అప్పటికే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇన్ని టోకెన్స్ అని ఇస్తారు కదా, ఆ టోకెన్స్ అన్ని పనిచేశారు, అయిపోయినాయి, డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. స్వామి చూశారు, చూసి నిన్న రావాల్సింది అని అన్నారు అని సరే ఆ భక్తుడిని పిలిచి డుండీశ్వరి వాళ్ళు వాళ్ళకి టికెట్ అది అరేంజ్ చేయండి దర్శనం అని ఒక్క మాట చిన్నగా చెప్పారు స్వామి. అడ్డుండీశ్వరి అనే పేరు ఒకటి పలికారు అంతే, అది చెప్పారు. చెప్తే సరే అని పైకి వెళ్ళాం హడావుడిగా. వెళ్తే అక్కడికి వెళ్ళినాక లేవు టికెట్స్ అంటారు అక్కడ వాళ్ళు, మీరు లేవు దర్శనం లేదంటారు, లేదు మీరు రావటానికి లేదు, ఇక టోకెన్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి లేదని అన్నారు. సరే అక్కడే నిలబడ్డావు, ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఇంకా నేను మనసులోనే వస్తానయ్యా నీ ఇష్టం అయ్యా పంపు, నువ్వు పంపిస్తామని వచ్చావు, నువ్వు రమ్మని, నువ్వు రమ్మంటే వచ్చిన వాళ్ళమే కానీ మాదేమీ లేదనుకొని అంతే నిలబడ్డాము. తర్వాత ఈ లోపు ఇంకో శిష్యుడు వచ్చాడు స్వామి దగ్గర ఉండే శిష్యుడు. ఆ శిష్యుడు వచ్చి అసలు ఏమీ లేకుండా గేట్ తీసి లోపలికి తీసుకెళ్లారండి, ఏమీ లేదు అక్కడ. అసలు తిరుపతి దర్శనం అంటే ఎంత ఉండాలండి, ఏదో ఒకటి ఉండాలి కదా, ఏమి లేదు ఆ స్వామి మాట. మరుసటి రోజు హోమానికి మళ్ళీ అక్కడ ఆంజనేయ స్వామి ఏదో గుడి కట్టడానికి జరుగుతుంది, పూర్ణాహుతి జరుగుతుంది, సుందరకాండ పారాయణం, సుందరకాండ పారాయణం అయిపోయిందంట. స్వామివారితో పాటు మా కార్లు మొత్తం 4 కార్లు తీసుకెళ్ళి స్వామి రమ్మన్నారు, ఉండమన్నారు. మరి మా వారి మాట తీసేయలేము కదా, ఉండ వచ్చాము వెళ్ళాము, మళ్ళా ఇంకా ఉండమంటారు స్వామి అక్కడ అని చెప్పి వచ్చాము. స్వామి నెల నెల రమ్మంటారండి, పాపం స్వామితో పాటు ఉన్నప్పుడు అందరు భక్తులు అందరినీ రమ్మంటుంటారు వెళ్ళమంటుంటారు కదా, అట్లా కంచి వెళ్ళినప్పుడు
ఓన్లీ మా మటుకే ఇంకెవరు ఉండరు స్వామి మేము నుండి స్వామి చూస్తే కళ్ళలో చాలా అని అడుగుతారు. అడిగి చక్కగా చాలా అడిగి నవ్వుతో ఆ కళ్ళలో శివస్వరూపుడే అండి. మామూలు ప్రేమ కాదండి, అసలు ఆ ప్రేమ ప్రేమ ఎంత పూజ చేస్తారండి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలండి. స్వాముల గురించి కొంతమంది తక్కువగా మాట్లాడుతుంటే బాగా సిద్ధిగానండి వాళ్ళు ఎంత బయట ఉన్న భక్తులు కాదండి. గురువుల దగ్గర ఉండే కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళ కొంచెం స్వార్థం అయ్యి పెరిగి ఉంటది కదా. మళ్ళీ కులాలకు ప్రామాణికం ఎక్కువ కొంచెం ప్రేమగా చూసినా వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు అగ్నిబాబా గారు చాలా వరకు తెలియలేదు, ఆయన అవధూత స్థితిలో ఉన్నారు, కొంతమందికి తెలిసిందంతా కూడా. కానీ ఇప్పుడు అలాంటి అవధూతలు ఇక్కడ ఎవరన్నా మీకు దగ్గర ఇప్పుడు వస్తున్నారమ్మా? ఎవరన్నా వస్తుంటారండి, ప్రతి నిత్యం బాబా గారు ఉన్నారు కదండి, వారితో కూడా చాలా ఉందండి. వారు అప్పుడు చాలా రోజులు ఇక్కడే ఉండేవాళ్ళు, ఆఫీస్ లో ఇక్కడే నేను కూర్చొని ఉండేదానికి ఎప్పుడు ఇక్కడే కూర్చొని ఉండేవాళ్ళు పక్కనే. ఎవరన్నా ఇట్లా మీరు వచ్చారనుకోండి, ఎవరన్నా వచ్చారనుకోండి, ఏదో ఒకటి గొప్ప గొప్ప పరిగెడతాడు, వెళ్ళి పరిగెట్టి ఆ బిస్కెట్ ప్యాకెట్ లో కూల్ డ్రింక్ లో ఏదో ఒకటి తెచ్చిస్తుంటారు. ఆయనది ఒక తత్వం, అదొక తత్వం అనమాట, ప్రేమ తత్వం. ఆ స్వామి అట్లా ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఏదో భాష హిందీలో, హిందీలో బీహార్ అనుకుంటా, బీహార్ అట్లా హిందీ మాట్లాడారు. వాళ్ళ పుట్టుక కూడా మనకు తెలియదు, వాళ్ళ ఏ పుట్టుక ఏంటి ఇదనేది. అలా పుట్టుక ఇవన్నీ తెలిసే కొద్దీ వాళ్ళ కులాలు తెలిస్తే మనకెందుకండి వాళ్ళ అవధూతలు ఎందుకు అవుతారు? దత్తాత్రేయ స్వరూపమే, అన్నీ అన్ని మిశ్రమాలు కలిసిన వాడే అవధూత అవగలడు. అలా అవగలిగినప్పుడు వాళ్ళ వాళ్ళల్లో మనం చూడగలిగినప్పుడే దత్తుడు. దత్తాత్రేయ స్వరూపమే శ్రీ మస్తానయ్య గారు. అలానే రామసుబాబా గారు కానీ అగ్నిబాబా గారు కానీ వీళ్ళందరూ విశ్వంజీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరిలో కూడా అదే. కాకపోతే నా బాధ అంతా ఏంటంటే ఈ భక్తులు వాళ్ళకి లేని బాధ ఈ భక్తులకి ఎందుకు వచ్చి అవుతారనే బాధ అదే. సంస్కృత పదాలు కానీ ఇవన్నీ నాకు చదవకుండా వస్తాయి. ఒక్కోసారి మేము చెప్తా ఉంటాను ఈ పదాలు ఎక్కడి నుండి తీసుకొచ్చావని అంటారు. ఆ పదాలు నాకు అసలు మాట్లాడేటప్పుడు అన్ని అయ్యో మాట్లాడుతుంటే అయ్యందుకు మాట్లాడతావంటే నాకు తెలియదు నాకు అయ్యి అంటాడు. పురాతన కాలం ఉన్న సంస్కృత పదాలు అవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. అది